ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీని మరింతగా పటిష్టపరచాలని సీఎం జగన్ భావిస్తున్నారు. నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో గడప గడపకు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్స్ తో సమావేశమవుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, అంతర్గత సమస్యలపై సీఎంకు ప్రాంతీయ సమన్వయకర్తలు నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా రీజనల్ కోఆర్డినేటర్లు సమావేశాలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేశారు. గడప గడపకి మన ప్రభుత్వంతో పాటు పలు కొత్త కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగనుంది. ఇక నుంచి రీజనల్ కోఆర్డినేటర్లకు మరిన్ని ఎక్కువ బాధ్యతలు అప్పగించాలని సీఎం భావిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ఎమ్మెల్యేలతో రోజూ టచ్లో ఉండాలని కోరనున్నారు. త్వరలో ప్రారంభమయ్యే జగనన్నే మన భవిష్యత్తు, జగనన్నకు చెబుదాంపై రీజనల్ కోఆర్డినేటర్లు ప్రత్యేక దృష్టికి తీసుకెళ్లాలన్నది సీఎం ఆలోచన కనిపిస్తోంది. జగన్ జిల్లా పర్యటనలో కూడా ఎమ్మెల్యేలు స్థానిక నేతలను సమన్వయం చేసే బాధ్యత సైతం వారికే అప్పగించబోతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లతో ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీటింగ్ ఉంది. ముఖ్యంగా మరిన్ని బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు సమన్వయం చేసే ఒక బాధ్యతను కూడా రీజనల్ కోఆర్డినేటర్కు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు నియోజకవర్గంలో పార్టీని పరిస్థితిని పూర్తిగా అక్కడ బలోపేతం చేయడం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది వైసీపీ. దీనిలో భాగంగానే వాళ్ళ ఒక కీలక సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా రీజనల్ కోఆర్డినేటర్స్తో సమావేశం చేస్తున్నారు. ఈ రీజనల్ కోఆర్డినేటర్లు ఇప్పటికే తమకు అప్పగించినటువంటి నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టకు సంబంధించి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పార్టీ బలోపేతానికి ఇంకా ఎలాంటి విధానాలు అనుసరించాలి, ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరగబోతోంది ఈరోజు సాయంత్రం 4 గంటలకు. నిన్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ చేశారు. ఇంకా అందరూ మరింత కష్టపడాల్సిన అవసరం కనిపిస్తోంది. అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే 175 సీట్లు సాధ్యమవుతుందని నిన్న ముఖ్యమంత్రి చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు పార్టీ క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు రీజనల్ కోఆర్డినేటర్స్ బాధ్యతల్ని మరింతగా పెంచే నిర్ణయం దిశగా ఇవాళ సమావేశం జరగబోతోంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో కోర్సు చేస్తున్నానని, ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నందునే గడప గడపకు రివ్యూకు హాజరు కాలేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తాను కొడాలి నాని పార్టీ మారుతున్నామన్న ప్రచారాలు మెరుపు కలలు మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రలోభాల్లో తెలంగాణ ఓటుకు నోటు ఘటన పునరావృతం కాకపోవడం చంద్రబాబు నాయుడు అదృష్టమని చెప్పారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో కోర్సు చేస్తున్నానని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్తున్నారు. అందుకే నిన్నటి కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను అని కూడా వల్లభనేని వంశీ చెప్పారు. అయితే కొడాలి నాని కానీ తాను కానీ పార్టీ మార్పుకు సంబంధించి వస్తున్నటువంటి ప్రచారం కేవలం మెరుపు కలలు మాత్రమే, ఎవరో పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం తప్ప ఇందులో 1% కూడా వాస్తవం లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలు తెలంగాణలో ఓటుకున్నట్టు ఏ విధంగా అయితే జరిగిందో అది ఏపీలో జరగలేదు, చంద్రబాబు అదృష్టంగా ఆయన చెప్పుకొచ్చారు. ఎగ్జామ్స్ జరుగుతూ ఉండటం మూలాన నేను అక్కడికి లేకపోయాను చెప్తే సామాజిక మాధ్యమాల్లోనో పేపర్లోనో తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు నేను కూడా నాన్నగారు రాష్ట్రం జరుగుతూ ఉన్నాను. నేను ఇవన్నీ కూడా వాళ్ళ మెరుపుకాలు లేదు, ఇప్పటికీ తీరం వాళ్ళు మామూలుగా కలగంటూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్ల కేసులు స్టీఫెన్స్ అనే డబ్బులు పోయి ఏ రకంగా దొరికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మారి రాజధానిని వదిలేసి 2024 వచ్చే సంవత్సరం వరకు పార్లమెంట్ ప్రతిపాదించినటువంటి ఉమ్మడి రాజధానిని వదిలేసి ఏ రకంగా పారిపోయించారు చూసి ఆయనకి మరొక ఎన్నికల్లో ఓట్లు కొనటమో లేకపోతే ఓటుకు నోటికేసు ఇవన్నీ కూడా సర్వసాధారణం. ఆ సీటు తెలుగుదేశం గెలుస్తుంది అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసింది, గెలిచినా కూడా ఊరికి అర్థమైపోతుంది ఆర్థిక ప్రయోజనాలే అనేది. అయితే ఇందులో ఉన్న ఏకైక అదృష్టం ఏంటంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినట్టుగా 100 కోట్ల కేసు ఇక్కడ పట్టుకోలేదు, పట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు పారిపోవటానికి ప్రదేశం ఉండేది కదా, ఇదివరకు పట్టుకుంటే హైదరాబాద్ నుంచి ఇటు వచ్చారు, ఇప్పుడు ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ నుంచి పారిపోయి అండమానో ఆస్ట్రేలియానో ఆఫ్రికానో పోవాల్సిందే. అక్కడి వరకు అదృష్టం సంతోషపడమని ఆ ఎన్నికల ఫలితానికి ఎక్కువ ఎగిరి మాట్లాడటం హృదయంగా.